Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు బయటకు రాకపోతే ఏం జరుగుతుంది? తెలుగుదేశం అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ లో సానుభూతి వెల్లువెత్తుతోందని పచ్చవర్గాలు ఒకవైపు చెబుతున్నాయి. మరోవైపేమో చంద్రబాబు బెయిల్ ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. ఒకవేళ సానుభూతి రావడం జరుగుతూ ఉంటే చంద్రబాబు కోసం బెయిల్ ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నట్లు అనేది ధర్మ సందేహం. చంద్రబాబు అరెస్టుతో విపరీతమైన సానుభూతి వచ్చేటట్లుగా అయితే ఎన్నికల వరకు ఆయన జైల్లోనే ఉంటేనే టీడీపీకి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎలాగూ చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పగ్గాలను లోకేష్ చేపట్టినట్లే కదా. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మనిషినని ప్రకటించేసుకున్నాడు. మరి సొంత పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరూ తోడయ్యాక చంద్రబాబు రానున్న 6 నెలలు జైల్లో కూర్చుంటేనే సానుభూతి పెళ్ళుబగవచ్చు. అభ్యర్థుల విషయంలో లోకేష్ కు గైడెన్స్ ఇవ్వడానికి 2 మీడియా వర్గాల సేవలు ఎలాగూ ఉన్నాయి. 2 పత్రికలు 4 ఛానళ్లు లోకేష్ కు ఈ విషయంలో చాలా చేదోడువాదుడుగా ఉండవచ్చు. జైలు నుంచి కూడా చంద్రబాబు మంత్రాంగము నడిపించవచ్చు. ఎలాగూ వారంలో 3 రోజుల పాటు ములాఖత్ అవకాశం ఉండనే ఉంది. ఆ సమయంలో లోకేష్ పవన్ కళ్యాణులు వెళ్ళి చంద్రబాబు మార్గదర్శకత్వం పొందవచ్చు. ఇంకా హైదరాబాద్లో రాజగురువు ఉన్నాడు, ఇంకో ఓపెన్ హార్ట్ సర్జన్ ఉన్నారు. వీరు అన్ని రకాలుగానూ సహకరిస్తారు. మరి చంద్రబాబు జైలు పాలైనా టీడీపీ వ్యవహారాలన్నీ వీరు నడిపించేయగలరు కదా. మరి చంద్రబాబును అరెస్టు చేసినందుకు సానుభూతి అదనం అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పొత్తు ప్రకటన చేసేశాడు కాబట్టి టీడీపీకి అన్నీ సమకూరినట్లే. ఎంచక్క చంద్రబాబు జైల్లో కూర్చోవచ్చు. బెయిల్ పిటిషన్లు ఆపేసి ఈ కేసులన్నీ ఎదుర్కొనే జైలు నుంచి బయటకు అంటూ ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన చేసేసి తను జైల్లో కూర్చుని వ్యవహారం నడిపించుకోవచ్చు. ఎలాగూ మందులు ఇంటి భోజనానికి ఇబ్బంది లేదు. జైల్లో చంద్రబాబు నాయుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారట. అక్కడ కూడా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారట. మరి ఇంత బాగున్నప్పుడు చంద్రబాబు జైల్లో కూర్చోవడమే ఆయనకు ఆయన పార్టీకి మేలు చేసేదిలా ఉంది. దత్తపుత్రుడు సొంత పుత్రుడు పార్టీ బాధ్యతలు తీసుకుంటే చంద్రబాబు జైల్లో ఉండి సానుభూతి తెచ్చిపెడుతూ ఉంటారు. అది టీడీపీకి చాలా మేలు చేస్తుందంటున్నారు. కాబట్టి బెయిల్ పిటిషన్లను ఇతర పిటిషన్లను కట్టిపెట్టి జైల్లో కూర్చుని తేల్చుకుంటానంటూ చంద్రబాబు ప్రకటించేయొచ్చుగా.